తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో గల నర్సాపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నుండి వైదొలిగి తెలుగుదేశం పార్టీలోకి స్వతహాగా వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు తెలిపారు. వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించామన్నారు. నర్సాపురం గ్రామంలో నిర్వహించిన చేరికలు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో గల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై పెందుర్తి వెంకటేష్ గారి యొక్క నాయకత్వాన్ని విశ్వసించి పార్టీ ఒక క్రమశిక్షణ లోబడి పనిచేయడానికి ఈ రోజున జాయిన్ అవడం జరిగింది. వారందరికీ కూడా పండుగా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా మార్పు అనేది మొదలైంది. ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా ప్రజలు ఏదైతే ఒక్క ఛాన్స్ అని అడిగిన ముఖ్యమంత్రికి అవకాశం కల్పించిన తర్వాత ఏది కూడా చేయలేదన్నది ప్రజలకు కళ్ళకి కనబడతా ఉంది. ఒక రోడ్ల విషయంలో కానీ డ్రైన్ల విషయంలో కానీ ఏ అంశం తీసుకున్నా కూడా కరెంటు బిల్లు పెంపులో కానీ ఏది చూసినా కూడా ఈ ప్రభుత్వం అన్ని ఒక అంశాల్లో కూడా వైఫల్యం చెందింది. ఇది మార్పు తప్పకుండా రాబోయే రోజుల్లో అది సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి ఏ ఎన్నికలైనా కానీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. లక్ష్మీనారాయణ గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు సోదర సమానులు పెందుర్తి వెంకటేష్ గారికి వేదిక పైన ఉన్న అతిథుల మహారథులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటేనే మార్పులు మొదలయ్యిందని అన్నారు. దానికి ఇది నిదర్శనం. ప్రధాన మీ నియోజకవర్గంలోని ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నది మీరు గమనించాలి. ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రజలకి ఏదో చేస్తారేమో అని చెప్పి నమ్మకంతో ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున అవకాశం కల్పించారు. కల్పించిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల్లో దోచుకోవడం జెండాకి ఓటేయడం తోటే అలాగే ఇక్కడ పెందుర్తి వెంకటేష్ గారికి నెగ్గించుకుంటేనే మీకు బూస్టర్ డోస్ వేసుకున్నట్లు అవుతుంది. రెండు డోసులు పడితే డాక్టర్లు సరి, మూడోది పడితే బూస్టర్ డోస్. బూస్టర్ డోస్ కావాలా కరోనా వైరస్ కావాలా మీకు ఆలోచించుకోండి. ముఖ్యంగా తెలుగుదేశం అనగానే బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, మరి ముఖ్యంగా మా యాదవ సోదరులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో ఈ ప్రభుత్వం మీకు తెలిసిందే. ఈ జిల్లాకు మొదలుకొని యనమల రామకృష్ణుడు గారిని చూడండి, ఎప్పుడు చూసినా ఒక మంత్రి స్థాయిలో ఇస్తూ ఒక గౌరవంతో ఆయన్ని ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినట్టునే ఆదరణ నిరాదరణ అయిపోయింది. వాళ్ళకు ఒక 10,000 ఇవ్వడం, ఆటో డ్రైవర్లకు ఒక 10,000 ఇవ్వడం, అమ్మఒడికి ఒక 10,000 ఇవ్వడం,